విశాఖ సూర్పు తూర్పు నియోజకవర్గ పరిధిలో అర్హులైన పేదవారికి ఇచ్చే పెన్షన్లను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, తక్షణమే పునరుద్ధరించాలని టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పెన్షన్దారులు నిరసన చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మందికి పెన్షన్లు రద్దు చేశారని చెప్పి విశాఖపట్నంలో ఉన్నటువంటి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేస్తున్నారు. మీరు చెప్పండి సార్, ఎందుకు ఎంతమందికి మీ కాన్స్టిట్యున్సీలో? విశాఖ తూర్పు నియోజకవర్గంలో సుమారు 3000 మంది నిజమైన లబ్ధిదారులకి పెన్షన్లు కొట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పొట్టగొడతం జరిగింది. వీళ్ళందరికీ న్యాయం చేయే వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఈ పెన్షన్లను రద్దు చేశారని టీడీపీ భావిస్తుందా? కేవలం పేదవారి పొట్టగొడతమే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఈ పోరాటాల వలన వాళ్ళకి మళ్ళీ తిరిగి పెన్షన్ పరిస్థితుల్లో పెన్షన్లు వచ్చే వరకు పోరాటం చేస్తున్నారు. ఉన్నటువంటి పరిస్థితి, తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది మందికి లబ్ధిదారులకి పెన్షన్లు రద్దు చేశారు ఉద్దేశపూర్వకంగానే. టీడీపీ ఓట్లు వేసిన వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేశారని చెప్పేసి ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపిస్తున్నారు. ఇక్కడ వేలాది మంది లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్లు పోగొట్టుకున్నారో వాళ్ళందరూ, ముఖ్యంగా వృద్ధులు ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది. కొంతమంది వృద్ధులు మనతో ఉన్నారు, ఏమ్మా మీకు పెన్షన్ లేదా, ఎందుకని పోయింది? మీకు పెన్షన్ పోయిందా? చెప్పమ్మా, చెప్పు. హలో, పెన్షన్ వచ్చారు. ఈ నెల ఇవ్వలేదు బాబు, పేదోడు బాబు. మీ పెన్షన్ కూడా పోయిందా? పోయింది బాబు. చాలా బాధలుగా ఉన్నాం. ఆరోగ్యాలు బాబొక్క 200 రూపాయల దగ్గర నుంచి మా చంద్రబాబు నాయుడు మాకు ఇచ్చాడు. ఈ రోజు ఈయన మా నోరు కొట్టాడు. అయ్యో, మీరు ఎందుకు అలా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి, వస్తుంది. మరి బాధపడకపోతే పిల్లల మీద వచ్చింది. నోరు కొట్టేశాడు, మా పింఛన్ తీసుకొని బతుకుతున్నాడు. మంచిని తీసి పిచ్చోడు ఎక్కించేశాడు. మా బాధ చూడలేదు. ఇది పరిస్థితి అమ్మా, మీరు కళ్ళ మీరు దుఃఖపడకండి, తప్పనిసరిగా అర్హులు ఇస్తారని చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఉదయ విదారకమైనటువంటి సంఘటన చూస్తున్నాము. కేవలం పెన్షన్ మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి అనేక మంది వృద్ధులు మహిళలందరూ కూడా పెన్షన్ రద్దు చేయటం వలన వీధిని పడ్డామని చెప్తున్నారు. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వం పెన్షన్లు వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి వాళ్ళు ఈ రోజున టీడీపీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి జీవీఎంసీ కార్యాలయంలో అధికారుల వరకు కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ తిరుపతి రామకృష్ణ, ప్రైమ్ న్యూస్.